దూకుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద హిట్ మూవీ మహేష్ బాబు కెరియర్లోనే ఇదొక మంచి బెస్ట్ హిట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీ మహేష్ బాబు ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తోటి ప్రజలందరినీ ఆకర్షించడం జరిగింది తన అభిమానులను అయితే ప్రత్యేకంగా దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా అతన్ని తీసుకెళ్ళి ఇంకా సూపర్ స్టార్ని చేసింది ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా వేరే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఆ సినిమా మీద దృష్టి పెడతారు ఆ సినిమాను వాళ్ళ భాషలో రీమేక్ చేయాలని అక్కడ కూడా రిలీజ్ చేయాలి లేదంటే కనీసం డబ్బింగ్ వర్షన్ అయినా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అలా నన్న ఆ సినిమా హిట్ సాధించి వాళ్ళకు లాభాలు సాధిస్తుంది అని చెప్పేసి అలా శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన యుదుకుడు కామెడీ టైమింగ్ తోటి ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి అలాగే మహేష్ బాబు హీరోయిజం తోటి ఒక మంచి హిట్ ని సాధించింది దీంతో తమిళ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో అయినటువంటి అజిత్ ఈ సినిమా సినిమాను చూడడం జరిగింది ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది తమిళంలో ఈ సినిమా చేస్తే కూడా చాలా చాలా సూపర్ టూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అతనికి అనిపించింది దీంతో ఒకసారి మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో ఉన్నప్పుడు శ్రీనువైట్ల మహేష్ బాబును కలవడానికి గోవా వెళ్ళాడు అదే సమయంలో అజిత్ కూడా అక్కడే ఉన్నాడు దీంతో అజిత్ శ్రీనువైట్లను పిలిపించుకొని ఆయనతో మాట్లాడడం జరిగింది ఇలా మీ దూకుడు సినిమా చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేను ఈ దూకుడు సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే ప్రజలు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు అలాగే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను కాకపోతే తమిళంలో దీన్ని రీమేక్ చేస్తే కూడా ఖచ్చితంగా దీన్ని మీరే డైరెక్ట్ చేసి తీరాలి నేను హీరోగా నటిస్తాను కానీ మీ డైరెక్షన్లో అయితే మాత్రమే ఈ సినిమా చేస్తాను లేకుంటే నేను చేయను అని చెప్పేసి అజిత్ చెప్పడం జరిగింది అజిత్ లాంటి సూపర్ స్టార్ దగ్గరికి వచ్చి నీకు ఒక సినిమా ఛాన్స్ ఇస్తాను చెయ్యి మనం ఖచ్చితంగా హిట్ కొడతాం అని చెప్పడం అంటే చాలా అంటే చాలా పెద్ద విషయం కానీ శ్రీనువైట్లకు తమిళం మీద పెద్ద లేదు దూకుడు సినిమాలో మాక్సిమం కామెడీ డైలాగ్స్తోనే ఉంటుంది కాబట్టి తమిళం లాంగ్వేజ్ మీద పట్టు లేకపోతే అది ఆ గ్రిప్ అనేది సరిగ్గా రాదని చెప్పేసి శ్రీనువైట్లకు అనిపించింది అలాగే అప్పటికే శ్రీనువైట్ల ఎన్టీఆర్తో బాద్షా అనే సినిమా ఫిక్స్ అయి ఉన్నాడు దీంతో ఈ సినిమాను కంప్లీట్ చేసి తీరాలి ఇదే విషయాన్ని అజిత్కు చెప్పడం జరిగింది సార్ నాకు తమిళం మీద పెద్దగా గ్రిప్ లేదు డైలాగ్స్ సరిగ్గా లేకపోతే ఈ స్టోరీకి విలువే లేదు కాబట్టి ఖచ్చితంగా డైలాగ్స్ బాగుండాలి నాకు తమిళం మీద పెద్ద గ్రిప్ లేదు కాబట్టి నేను దీన్ని అంత అద్భుతంగా తమిళంలో తీయకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో అజిత్ ఒకసారి ఆలోచించుకోండి మీకు నచ్చితే మీరు చేయగలుగుతాను అనుకుంటేనే చేయండి లేదంటే ఏం వద్దు అని చెప్పేసి శ్రీనువైట్లకు చెప్పడం జరిగింది శ్రీనువైట్లకు తమిళం మీద గ్రిప్ లేదు కాబట్టి ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి అజిత్ ఆఫర్ ఇచ్చినా కానీ ఆ ఆఫర్ని లైట్గా తీసుకొని ఎన్టీఆర్తో బాద్షా సినిమాను తెరకెక్కించాడు ఆ సినిమా కూడా మంచి కామెడీ తోటి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది